ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం జ్యేష్ఠ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం సర్వతో మనసో సంగం ఆదౌ సంగం చ సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితం అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ సంసార సాగరంలో అనేకానేక బాధ్యతల మధ్య కష్ట నష్టాల మధ్య ఆనందములు దుఃఖముల మధ్య ఎంతగానో ఈ సంసార సాగరాన్ని ఈదుతూ ఉన్నటువంటి మనకు విశేషమైనటువంటి ఫలాలు ఆనందాలు అందుకోవాలంటే విశేషించి ఈ జ్యేష్ఠ మాసంలో త్రివిక్రమ అవతారధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చన విశేషించి శౌచాచారాది స్వ ఆశ్రమ ధర్మ పాలనం చక్కనైనటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా అందజేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందుకే ఈ మాసంలో మనం ఎలా ఉండాలో కాస్త ఎలాంటి ధర్మాన్ని మనం ఆచరించాలో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దలు చెప్తున్నారు సర్వతో మనసో సంగం ఆదౌ సంగం చ సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితం ఈ యొక్క చక్కనైనటువంటి భావాన్ని అర్థం చేసుకుని మన జీవితానికి అన్వయించుకుంటే చాలండి చక్కనైనటువంటి ఆనందాలను మనం పొందగలం అంటున్నారు పెద్దలు ఏమిటండి ఇంతకీ ఆ భావన అంటే సర్వతో మనసో సంగం మన మనస్సు నిరంతరము కూడా పరిపరి విధాలుగా ఒకే ఒక్క క్షణంలో అనేకానేక విషయాల గురించి మనల్ని తీసుకుని వెడుతూ ఉంటుంది ఈ అంతరింద్రియమైనటువంటి ఈ మనస్సు సామాన్యమైనటువంటిది కాదండి మనకున్నవి మొత్తం ఏకాదశ ఇంద్రియాలైతే పంచ బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను నియమిస్తూ ఉన్నటువంటి అంతరింద్రియమైనటువంటి మనస్సు సామాన్యమైనటువంటిది కాదు అది కేవలము ఇంద్రియములను మాత్రమే నియంత్రించట్లేదు చివరికి మనల్ని కూడా నియంత్రిస్తుంది అందుకే అంటున్నారండి మనస్సే సకలములకు కారణము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటాడు శాస్త్రకారుడు కాబట్టి ఈ మనస్సు చాలా ప్రమాదకరమైనటువంటిది అదే విధంగా మనస్సే అత్యంత ఉత్తమమైనటువంటిది కూడాను అదేమిటండి ఒకే వస్తువు ప్రమాదకరంగాను ఒకే వస్తువు ఉత్తమంగాను ఎలా ఉంటుంది అంటే మనస్సు మన వశంలో ఉంటే ఉత్తమమైనటువంటిది మనము మనస్సు వశంలో ఉంటే అది ప్రమాదకరమైనటువంటిది కాబట్టి సర్వతో మనసో సంగం ఒక్క భగవద్ విషయము తప్ప మన యొక్క స్వ ఆశ్రమ ధర్మ విషయము తప్ప మిగతా అన్ని విషయముల నుండి మన మనస్సుని మనం నియంత్రించి మన దగ్గర పెట్టుకోవాలి మన మనస్సు ఎక్కడికైనా పయనిస్తోంది మనల్ని ప్రయాణం చేయిస్తోంది అంటే అది కేవలము భగవద్ దర్శన విషయమన్నాయి ఉండాలి ఒక చక్కనైనటువంటి యజ్ఞయాగ విషయమన్నాయి ఉండాలి దాన ధర్మ విషయమన్నాయి ఉండాలి లేదా మన యొక్క స్వధర్మ విషయమన్నాయి ఉండాలి ఈ విషయములలో తప్ప మిగతా విషయాలలోకి మన మనస్సు పెడితే మన మనస్సు మనల్ని కష్టపెడుతోంది అని అర్థం అందుకే చెప్పారు సర్వతో మనసో సంగం తరువాత ఇంకొక కార్యం చేయాలండి ఆదౌ సంగం చ సాధుషు అదే విధంగా మనస్సు యొక్క సంగము గురించి మాట్లాడాం మరి మనం ఎలా ఉండాలి మనము కూడా ఆదౌ సంగం చ సాధుషు ఈ లోకంలో సాధుజనులు ఎవరైతే ఉన్నారో వారితో సంఘాన్ని స్నేహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దలు చెప్పడమే కాదు ఇది జీవిత సత్యం కూడాను మన చుట్టూ 10 మంది ఉంటే
పది మందిలో మనం ఎవరితో అయితే ఎక్కువ స్నేహంగా దగ్గరగా మసులుతూ ఉంటామో మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే వారి యొక్క జీవన పద్ధతులు మన జీవితంలోకి వచ్చేస్తాయి వారు ఎలా ఉన్నారో అలా మనకు ఉండాలనిపిస్తుంది అందులో సందేహం లేదు కనుక మనం జాగృతగా మన మనస్సుని మనల్ని నియంత్రించుకొని సాధుజనుల యొక్క సంఘాన్ని మనం కరక ఏర్పాటు చేసుకుంటే చక్కనైనటువంటి ధర్మ మార్గంలో మనం ముందుకు వెళ్ళవచ్చు ఇంకా చెప్తున్నారండి సర్వతో మనసో సంగం ఆదౌ సంగం చ సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్మద్ధాయథోచితం వీటితో పాటు చక్కనైనటువంటి దయ కలిగి ఉండాలి మనందరం కూడా ప్రతి ఒక్క ప్రాణి యందు ప్రతి ఒక్క సాటి మానవుడి యందు మైత్రిని కలిగి ఉండాలి స్నేహభావాన్ని కలిగి ఉండాలి వీటితో పాటుక ప్రశ్రయం అంటున్నారు భూతేష్వద్ధా యథోచితం అంటున్నారు చక్కనైనటువంటి ఆనంద భావాన్ని ఎప్పుడూ కూడా మనం వ్యక్తపరుస్తూ ఉండాలి మనం ఆనందంగా ఉండాలి మన దగ్గరకు వచ్చిన వారికి కూడా మనం ఆనందాన్ని చక్కగా పంచగలిగేటువంటి స్థితిలో ఉండాలి వీటన్నిటికన్నా మించి భూతేష్వద్ధా యథోచితం సకల భూతముల యందు అద్ధ అనేటువంటి విశేష గుణాన్ని కలిగి ఉండాలి ఏమిటండి అద్ధ అంటే ఏమిటి ఒక విశేషమైనటువంటి భావన అందులో దాగి ఉన్నది నిత్య సత్యత్వ భావనం అద్ధ అంటారు మనం ఎలాగైతే నిత్య సత్యమై ఆత్మస్వరూపంగా ఉన్నామో మనతో పాటు ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా అంతే అనేటువంటి భావనలో ఉండాలి మన ప్రాణము ఎంత విలువో సాటి జంతువు యొక్క ప్రాణము కూడా అంతే విలువ అనేటువంటి భూతేష్మద్ధా యథోచితం సకల ప్రాణుల యందు నిత్య సత్యత్వ భావన కలగి ఉండి చక్కనైనటువంటి ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేయాలి చక్కనైనటువంటి ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేయాలి ఇది ఈ మాసంలో మనం చేయవలసినటువంటి ఉత్తమ కార్యం అని చెప్పి శాస్త్రకారుడు చెప్తున్నాడు కనుక ఆ గోవిందుని మనసారా మనం కోరుకుందాం ఈ రోజు తెలుసుకున్నటువంటి చక్కనైనటువంటి భావనని నా జీవితానికి ప్రతి క్షణం కూడా అన్వయించుకుని బ్రతకగలిగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుని మనసారా మనం కోరుకుందాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.